స్టోరీలో మెయిన్ హీరో పేరు సెన్ తకహాట వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటాడు స్కూల్ గేమ్స్ ఈ రెండు తనకి బోరు కొడతాయి తన జీవితం మీద విరక్తి పడుతుంది అయితే హీరో సడన్గా తన స్కూల్లో ఒక గేమ్ ఆడాల్సి వస్తుంది ఈ గేమ్ చూస్తే మన వెనులో ఉణుకు పుట్టాల్సిందే మన ప్రాణాలతో చెలగాటమాడినట్లే ఈ ఆట పేరు ధరుమ సంగ కురుంద ఇక్కడున్న ఈ బొమ్మ పేరు ధరుమా చూడటానికి ఫన్నీ గాను భయంకరంగాను ఉంటుంది ఈ మూవీలో ఉండే గేమ్స్ కూడా అలాగే ఉంటాయి స్కూల్లో ఒక టీచర్ పాఠాలు చెప్తూ ఉంటే అతని తలబగలు కొట్టి ఈ బొమ్మ అక్కడికి వచ్చి ఉంటుంది ఈ గేమ్ రూల్స్ స్టైల్లోనే రూల్స్టైల్లో నేను బోర్డు వైపు తిరిగి అని పాడుతాను అలా పాట పాడుతున్నప్పుడు సడన్ గా తిరిగి చూస్తాను ఆ టైంలో ఎవరైనా కదిలితే వాళ్ళని అతి దారుణంగా చంపేస్తా నా వెనుకలో ఒక బట్టన్ ఉంటుంది ఆ ఈ గేమ్ వాళ్ళే ఇది గేమ్ రూల్ ఇలా ఆ గేమ్ స్టార్ట్ అవుతుంది పాట పాడి తిరిగి చూసినప్పుడు ఒకడు కదులుతాడు వాడిని ఆ బొమ్మ చంపేస్తుంది ఇంకోసారి ఇద్దరు స్టూడెంట్స్ తప్పించుకోవాలని డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసేలోపు వాళ్ళని కూడా చంపేస్తుంది అది చూసి ఇంకో అమ్మాయి భయపడి కదలడంతో ఆ అమ్మాయిని కూడా చంపేస్తుంది కానీ హీరో ఫ్రెండ్ మాత్రం ఈ గేమ్లో అసలు భయపడకుండా ఆ బొమ్మ వెనకాల ఒక బటన్ నొక్కితే ఈ గేమ్ ఎండ్ అవుతుంది అని చెప్తాడు దీంతో అందరూ ప్రయత్నం చేసి ఆ దరుమా చేతిలో చనిపోతారు హీరో తన ఫ్రెండ్ మాత్రమే మిగులుతారు ఇంకో విషయం ఏమిటంటే ఈ బొమ్మకి టైం సెట్ చేసి ఉంటుంది అది అయిపోయేలోపు గేమ్ ఫినిష్ చేయాలి చివరికి హీరో తన ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం కరెక్ట్గా అది తిరిగి చూసే టైంకి గాల్లోకి ఎగిరి దాని బటన్ ప్రెస్ చేస్తాడు దీంతో గేమ్ ఎండ్ అవుతుంది ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఆ బొమ్మ మళ్ళీ పైకి లేచి హీరో ఫ్రెండ్ను చూసి బటన్ నొక్కిన వాళ్ళే విన్నర్స్ అని చెప్పి తనని చంపేస్తుంది సో హీరోని నెక్స్ట్ లెవెల్కి పంపుతుంది ఇంతలో అక్కడికి తన ఫ్రెండ్ వస్తుంది పేరు ఇచ్చిక ఈ క్లాస్లోనే కాకుండా స్కూల్ అంతా ఈ గేమ్ జరుగుతుందని ఆ అమ్మాయి ద్వారా తెలుసుకుంటాడు ఆ టైంలో క్యాట్ ఈస్ కమింగ్ అని దరుమ అరుస్తుంది వెంటనే వీళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోతారు స్కూల్ అంతా ఖాళీగా ఉంటుంది చివరికి అతి కష్టం మీద ఒక డోర్ ఓపెన్ చేసి స్కూల్ జిమ్ లోకి వెళ్తారు అక్కడ ఆల్రెడీ గెలిచిన వాళ్ళు కొంతమంది ఎలుక డ్రెస్ వేసుకుని అక్కడ ఉంటారు ఇది కూడా ఇంకో గేమ్ అనమాట అయితే సడన్ గా అండర్ గ్రౌండ్ నుంచి ఒక పెద్ద రోబో పిల్లి బయటకు వస్తుంది దీని పేరు మొనెకి నెకో ఈ పిల్లి కూడా అక్కడ ఉన్న వారిని తినడం స్టార్ట్ చేస్తుంది అయితే ఇక్కడ ఉన్న గేమ్ రూల్స్ ఏమిటంటే అక్కడ ఒక లక్కీ బాల్ ఉంటుంది దాన్ని తీసుకుని పిల్లి మెడలో ఉన్న రింగులు వేయాలి దీనికి కూడా టైమర్ సెట్ చేసి ఆ టైంలో వేయాలి పిల్లి చాలా హైట్ గా ఉంటుంది బాల్ వేయడం చాలా కష్టం టైం అయ్యే కొద్దీ అక్కడున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఆ పిల్లి తింటూ ఉంటుంది అయితే వారిలో ఉన్న వాలీబాల్ ప్లేయర్ లక్కీ బాల్ని తీసుకుని రింగ్లోకి వేస్తాడు కానీ రింగ్లో పడుతున్న టైంకి పిల్లి పట్టుకుంటుంది ఆ లక్కీ బాల్తో తనని చంపేస్తుంది అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే హీరోని తన ఫ్రెండ్ని చంపకుండా ఎలుక డ్రెస్ వేసుకున్న వాళ్ళని మాత్రమే చంపుతుంది ఇది గమనించిన వాళ్ళు ఆ డ్రెస్ అంతా తీసేస్తారు అయినా కూడా దానికి ఉన్న ఆకలితో మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తుంది మధ్యలో ఆ పిల్లికి నాకు వీపు జలపడుతుంది గేరండి అంటుంది దీంతో హీరోతో సహా అందరూ బ్యాక్ వెళ్ళి గేరటం స్టార్ట్ చేస్తారు పిల్లికి వాళ్ళు గీరుతుంటే సమ్మగా ఉంటుంది దాని తర్వాత హీరో ప్లాన్ ప్రకారం రెండు బాల్స్ లో ఆ లక్కీ బాల్ ని కనిపించకుండా పెట్టి టైం అయ్యేలోపు లక్కీ బాల్ ని పిల్లికి ఉన్న రింగులు వేస్తారు కానీ అది పడదు సరిగ్గా అదే టైంకి తకిరు అమాయ అనే వ్యక్తి ఆ బాల్ ని పట్టుకుని ఆ రింగులు వేస్తాడు ఇతన్ని ఈ మూవీలో విలన్ అని చెప్పొచ్చు గేమ్ ఎండ్ అవుతుంది కానీ వాళ్ళు వేసిన అతను లోజర్స్ కి ఇక్కడ లేదంటూ హీరో తన ఫ్రెండ్ని తప్ప మిగిలిన వాళ్ళందరినీ చంపేస్తాడు పిల్లి ఈ ముగ్గురిని నెక్స్ట్ లెవెల్ కి పంపుతుంది ఈ లెవెల్ అయిపోయిన తర్వాత వీళ్ళ గురించి టీవీలో వస్తుంది ఆ టీవీలో గేమ్ ఆడే వాళ్ళు ఒక క్యూబ్ లో ఉన్నారని చెప్తారు అది టోక్యోలోని వీధుల్లో పైన గాల్లో తేలుతూ ఉంటుంది అందులోకి వాళ్ళు ఎలా వెళ్లారు అనేది ఎవరికి తెలియదు ఆ క్యూబ్ కి ఎటువంటి దారి కూడా ఉండదు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన వాళ్ళు ఇప్పుడు ఆ క్యూబ్ లో ఉన్నారనమాట అయితే గెలిచిన ముగ్గురు వేరు వేరు ప్లేస్లలో పడిపోతారు హీరోతో సహా మరికొందరు వైట్ డ్రెస్ వేసుకుని అక్కడ ఉంటారు హీరో అక్కడి నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తాడు కానీ తన వల్ల కాదు ఇంతలో అక్కడికి నాలుగు బొమ్మలు వస్తాయి వీటి పేరు కొకేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో గేమ్ స్టార్ట్ అవుతుంది ఈ గేమ్స్ రూల్స్ ఏంటంటే ఈ నాలుగు బొమ్మలు అక్కడ ఉన్న వాళ్ళ కళ్ళకు గంటలు కట్టి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటాయి ఆ పాట పేరు కగోం కగోం కొన్ని సెకండ్ల తర్వాత వెనకాల ఏ బొమ్మ ఆగుతుందో ఆ బొమ్మ పేరు చెప్పాలి ఒకవేళ వాళ్ళు చెప్పడంలో విఫలమైతే ఆ బొమ్మలు రెడ్ లేజర్ తో వాళ్ళని చంపేస్తాయి సో అలా గేమ్ స్టార్ట్ అవుతుంది ముందుగా ఒక అబ్బాయి గేమ్ ఆడతాడు అవి తన చుట్టూ తిరుగుతూ పాట పడతాయి అవి ఆగిపోయిన తర్వాత తను రాంగ్ ఆన్సర్ ఇస్తాడు దీంతో రెడ్ లేజర్ ద్వారా ఆ అబ్బాయిని చంపేస్తాయి తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిని గేమ్ ఆడమని చెప్తాయి తనకు ఇష్టం లేకపోయినా ఆ గేమ్ ఆడుతుంది ఆ అమ్మాయి కూడా గేమ్ లో ఓడిపోతుంది దీంతో ఆ అమ్మాయి రెండు కాళ్ళు చీల్చి పడేస్తాయి చివరిగా ఈ హీరో ఈ గేమ్ నేను ఆడతానంటూ ముందుకు వస్తాడు గేమ్ స్టార్ట్ అవుతుంది అవి పాట పాడిన తర్వాత హీరో కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు కానీ అవి టైం అయిపోయిందని వాదిస్తాయి కానీ అక్కడున్న హీరో ముందుగానే తన మొబైల్లో టైమర్ ఆన్ చేసుకుని ఉంటాడు దీంతో ఆ బొమ్మలు ఓడిపోయినట్టు ఒప్పుకొని పగిలిపోతాయి వాటి ప్లేస్లో కీస్ వస్తాయి సో హీరో ఇంకో అమ్మాయి ఆ కేసుని తీసుకుని ముందుకు వెళ్తారు అక్కడ ఇంకో వ్యక్తి చేతులు కలపండి అని పరిగెత్తుకుంటూ వస్తాడు ఎందుకంటే తనని ఇంకో బొమ్మ తరుముతూ వస్తుంది ఆ బొమ్మ చేతులు పట్టుకుని స్నేహితుల్లో ఉంటే ఎవరిని ఏమీ చేయదు అలా వాళ్ళు చేతులు పట్టుకుని ముందుకు వెళ్తుంటే హీరో ఫ్రెండ్ ఇచ్చిగా ఒంటరిగా ఉండడంతో ఆ బొమ్మ తరుగుతుంది చివరి క్షణంలో హీరో తనని సేవ్ చేస్తాడు తర్వాత ఇంకో బొమ్మ గోడ బద్దలు కొట్టుకుని వస్తుంది దానికి సెవెన్ కీస్ ఉంటాయి అలాగే దానికి ఒక టైమర్ కూడా సెట్ చేసి ఉంటుంది ఆ టైం అయిపోయేలోపు వాళ్ళు ఆ కీస్ ని యూజ్ చేసి దానిని ఓపెన్ చేయకపోతే వాళ్ళంతా చచ్చిపోతారు వీళ్ళు మొత్తం ఆరు మంది ఉన్నారు వీళ్ళ దగ్గర కేవలం మూడు కీస్ మాత్రమే ఉంటాయి సో వీళ్ళు కంగారు పడిపోతుంటారు ఇంతలో వాళ్ళ ముందుకు కావలసిన మూడు కీసు అక్కడికి వస్తాయి ఎవరా అని చూస్తే విలన్ అమ్మయ్య ఒకరిని చంపుకుంటూ అక్కడికి వస్తాడు వీళ్ళు ప్రాబ్లంలో ఉన్నప్పుడల్లా అతను అక్కడికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అన్ని కీస్ ఉన్నాయి కాబట్టి ఆ బొమ్మని ఓపెన్ చేస్తారు దీంతో ఆ బొమ్మ వాళ్ళకి మీరు మీ డ్రెస్సులు వేసుకుని అని చెప్తుంది తర్వాత మొత్తం ఏడు మంది నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అక్కడ మొత్తం ఐస్ మాత్రమే ఉంటుంది అందరూ కూడా కంగారుగా చూస్తూ ఉంటారు ఇంతలో ఒక పెద్ద వైట్ ఎలుగు వంటి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వస్తుంది అందరూ దానిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు నాకు తెలుపు అంటే ఇష్టం వైట్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ నేను మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను అందరూ నిజం చెప్తే ఈ గేమ్ అయిపోతుంది ఒకవేళ అబద్ధం చెప్తే వాళ్ళు చచ్చిపోతారు అని చెప్తుంది సో గేమ్ స్టార్ట్ అవుతుంది మీకు ఇష్టమైన ఆహారం ఏది అని అడుగుతుంది అందరూ వాళ్ళ వాళ్ళ ఇష్టమైన ఆహారాన్ని చెప్తారు కానీ ఎలుగు వంటి ఎవరు అబద్ధం చెప్పారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను అబద్ధం చెప్పిన వాళ్ళు ఎవరో నాకు తెలియాలి లేకుంటే అందరూ చచ్చిపోతారు అని చెప్తుంది అయితే వాళ్ళు ఒకరిని టార్గెట్ చేసి చూపిస్తారు సో అని చంపేస్తుంది అలా రెండో క్వశ్చన్ లో కూడా ఇంకో అమ్మాయిని చంపేస్తుంది చివరికి హీరో ఆ గేమ్ లో నిజంగా అబద్ధం చెప్తుంది ఎవరో తెలుసుకుని ఆ అబద్ధం చెప్పింది మేము కాదు నువ్వు అని ఎలుగుబంటి వైపు చూపిస్తాడు నిజానికి అది వైట్ ఎలుగు బంటి కాదని చెప్తాడు దీంతో ఆ ఎలుగు బంటి నేల కూలి వైట్ కలర్ అంతా పోయి బ్లాక్ కలర్ వస్తుంది చనిపోయే ముందు మిగిలిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కి పంపుతుంది అలా వాళ్ళు ఫైనల్ రౌండ్ కి చేరుకుంటారు ఈ ప్లేస్ చూడటానికి చాలా బాగుంటుంది అయితే అక్కడికి మూడు బొమ్మలు వచ్చి గేమ్ స్టార్ట్ చేస్తాయి వీటిని మాత్రియోస్కా డాల్ అంటారు ఇవి ఒకదానికొకటి లోపలికి ఉంటాయి ఈ గేమ్ చాలా సింపుల్ గా ఉంటుంది ఇందులో గెలిస్తే అందరూ దేవుడి దగ్గరికి వెళ్తారు అంటూ వాటి రూల్స్ చెప్తాయి ఐదు మందికి ఐదు పొలలు ఇవ్వబడుతుంది వాటిలో రెడ్ కలర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు డెమోన్ పైన ఉన్న డబ్బాను డెమోన్ రింగులో పెట్టాలి ఆ డబ్బా పెట్టే లోపు మిగిలిన వాళ్ళు దాక్కోవాలి వన్స్ అందరూ దాక్కున్నాక డెమోన్ వాళ్ళని వెతికి పట్టుకొని అక్కడ ఉన్న జైల్లో బంధించాలి అలా బంధించిన తర్వాత ఆ డబ్బాని తనైతే డెమోన్ విన్ అవుతాడు అయితే డెమోన్ కన్నా ముందు ఎవరు ఆ డబ్బాని తనైనా కూడా వినవచ్చు మిగిలిన వాళ్ళను కూడా సేవ్ చేయొచ్చు అయితే ఇదంతా సూర్యుడు అస్తమించే లోపు జరగాలి అని ఆ బొమ్మలు చెప్తాయి సో గేమ్ స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల ఆ బొమ్మలు ఇస్తాయి రెడ్ పుల్ల నమయ్యకు వస్తుంది అంటే విలన్ డెమోన్ అనమాట సో అందరూ దాక్కుంటారు విలన్ పైన ఉన్న డబ్బా కోసం అక్కడున్న బొమ్మని తన్ని పైన ఉన్న డబ్బా కింద పడేలా చేస్తాడు సో దానిని తీసుకుని రింగులో పెట్టి దాక్కున్న వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తాడు అలా హీరోని తప్ప మిగిలిన వాళ్ళందరినీ బంధించి జైల్లో పెడతాడు ఇప్పుడు హీరో ఒక్కడే మిగిలాడు నమయ కంటికి కనిపిస్తే గేమ్లో అవుట్ అయిపోతాడు అయితే హీరో వాడికి కనిపించకుండా అక్కడున్న రోబో డ్రెస్ వేసుకుని బయటకు వస్తాడు ఈ రోబో డ్రెస్ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది విల నవ్వుకుంటూ వచ్చి ఆ తలకి ఉన్న ఎలిమెంట్ని తీసేస్తాడు సో హీరోని చూశాడు కాబట్టి నమయ్య జస్ట్ డబ్బాను తనితే విన్ అవుతాడు అలా నమయ్య ముందుకు వెళ్తుంటే తన నడుముకు ఆల్రెడీ హీరో చైన్ కట్టేసి ఉంటాడు దీంతో నమయ్య సీరియస్ అవుతాడు వెంటనే హీరో పక్కన ఉన్న నీటిలో దూకేస్తాడు సో హీరోతో పాటు నమయ్య కూడా ప్రాబ్లంలో పడతాడు నమయ్య తనని తాను కాపాడుకోవడానికి చేయిన్తో పాటు రోబోట్ డ్రెస్ లో ఉన్న హీరోని కూడా కాపాడుతున్నాడని అనుకుంటాడు కానీ అతను లాగేది రోబోట్ డ్రెస్ మాత్రమే హీరో వేరే వైపు నుంచి బయటకు వస్తాడు చివరికి టెన్షన్ లో హీరో సూర్యుడు అస్తమించే లోపు డబ్బాని తన్నేస్తాడు తర్వాత అక్కడికి బొమ్మలు వచ్చి ఇక్కడ ఎవరు వెళ్ళి కాలేదు అని చెప్తారు తర్వాత వాళ్ళకి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి తినమని చెప్తాయి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే హీరో నమయ ఐస్ పొల్ల మీద నువ్వు సేవ్ అని రాసి ఉంటుంది మిగిలిన వాళ్ళ పొల్ల మీద యూ డెడ్ అని రాసి ఉంటుంది సో అక్కడికి ఒక బొమ్మ వచ్చి మనకి లక్ కూడా కలిసి రావాలంటూ ఈ చిక్కతో పాటు మిగిలిన ఇద్దరిని చంపేస్తుంది హీరోని నమయని విజేతలుగా ఆ బొమ్మలు ప్రకటిస్తాయి సో వీళ్ళిద్దరూ విన్ అయ్యి క్యూబ్ నుంచి బయటకు వస్తారు కింద ఉన్న జనం వెళ్ళని గాడ్ చిల్డ్రన్స్ అంటూ పొగుడుతాయి దేవుడి మీద నమ్మకం లేని హీరో దేవుడే లేడంటాడు దీంతో అక్కడికి బొమ్మ వచ్చి దేవుడు ఉన్నాడు అంటూ ఒక వ్యక్తిని చూపిస్తుంది దీంతో మూవీ ఎండ్ అవుతుంది సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్